సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగాపూర్ రోడ్డులో ఐఓసీ కార్యాలయం వెనకాల గల ఖాళీ స్థలంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీఎం కేసీఆర్ కప్ ఫుట్బాల్ పోటీలను మంత్రి హరీష్ రావు క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ, చిట్టి దేవేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అన్నింటా గజ్వేల్ రోల్ మోడల్ గా నిలిచిందని, తెలంగాణ నలుమూలల నుంచి గజ్వేల్ రాష్ట్ర ఫుట్బాల్ క్రీడలు జరగడం గర్వకారణమని, గజ్వేల్ మంచి స్పోర్ట్స్ హబ్ కావాలని, ఏర్పాటు దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ హబ్ కోసం డిపిఆర్ సిద్ధం చేసి ప్రతిపాదన పంపాలని రాష్ట్ర స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లకు మంత్రి సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి నిజం చేయాలంటే పిల్లలను ఆటలు ఆడించాలని ఆయన సూచించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక చిన్న ప్రోగ్రామ్ వచ్చింది. కొంత రాష్ట్రం కేలి కొంత కేంద్రం కేలి కలిపి స్పోర్ట్స్ హబ్ చేసుకోవడానికి 15 కోట్ల రూపాయల ప్రోగ్రామ్ ఒకటి ఉంది. సో గజ్వేల్ లో మా రింగ్ రోడ్ నానుకొని మాకు 15 ఎకరాల స్థలం ఉంది కనుక ఇక్కడ మంచి ఒక ఫుట్బాల్ కోర్టు కానీ, అదేవిధంగా క్రికెట్ స్టేడియము, ఇండోర్ షటిల్ కోర్టు, మంచి స్విమ్మింగ్ పూల్, సో 400 మీటర్స్ రన్నింగ్ ట్రాక్, అథ్లెటిక్స్ అన్నిటికి సంబంధించిన వచ్చే బడ్జెట్ లో దీన్ని శాంక్షన్ చేసుకున్నట్టుగా గజ్వేల్ ప్రతిపాదన వెంటనే సంపర్కం చెప్పి మా వెంకటేశ్వరరెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గజ్వేల్ లో మంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి స్పోర్ట్స్ హబ్ ను కూడా అతి త్వరలో గజ్వేల్ లో ఏర్పాటు చేస్తాం. మరి ఈరోజు మా క్రీడాకారులు ఇందాక పాల్గొనచారి గారు ఉపన్యాసం బ్రహ్మాండంగా చెప్పేటాడు కానీ మొత్తం సారాంశాన్ని ఒక లైన్ లో చెప్పినాడు. ఆటలాడితే దవాఖానలు అవసరం ఉండయి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ రోజు రోజుకు దేశంలో 2-3 బాగా పెరుగుతా ఉన్నాయి. ఒకటి షుగర్ బీమారి బాగా పెరుగుతా ఉన్నది, ఒబెసిటీ బాగా పెరుగుతా ఉంది, క్యాన్సర్ బాగా పెరుగుతా ఉంది. గ్రౌండ్స్ లేవు, ఆటలు లేవు, స్పోర్ట్స్ పోయింది, మార్కులు ర్యాంకులు ర్యాంకులు మార్కుల చుట్టూ పోయి పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్నది. రెండవది వచ్చేసి షుగర్ ఎందుకు పెరుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే షుగర్ లాంటి వ్యాధులు వచ్చి మనిషి తన మొత్తం షుగర్ వచ్చిందంటే అన్ని వచ్చినట్టే, అది ఎటన కొడుతుంది, షుగర్ హార్ట్ కొడుతుంది, కిడ్నీ కొడుతుంది, లివర్ కొడుతుంది, షుగర్ వచ్చిందంటే మనిషి సగం చచ్చిపోయినట్టే, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దానికి కూడా ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడమే. సో అందువల్ల మన పిల్లలకు డెఫినెట్ గా ఒబేసిటీ తగ్గాలన్నా, ఈ షుగర్ లాంటి క్రానిక్ డిసీజెస్ రాకుండా ఉండాలన్నా హెల్త్ ఈజ్ వెల్త్. పిల్లలు ఎంత చదువుకున్నా మనం పిల్లలకు ఎంత